ఉంది. ఇప్పుడు యువత అలాగే దేహమే ఉన్న ఈ సర్వకాశం కోసం ఉద్వేగభరమైనటువంటి క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు. అటువంటి మంచి సందర్భం ఈ రోజు ఉదయం 11:45 జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్ లో ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకుందాం. మనమంతా జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పదవి స్వీకార ప్రమాణం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణోత్సవం చేసినందుకు ఆ సందర్భంగా జన సైనికులు అలాగే వీర మహిళలు యువత అందరూ చాలా సంతోషంతో ఈనాడు జనసేన పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యాలయంలో ఈనాడు ఈ కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. సుమారు 10 సంవత్సరాల నుంచి ప్రతి జన సైనికుడు కన్నటువంటి కళ ఇది. తమ నాయకుడు మంత్రిగా అలాగే ఈ రోజున డిప్యూటీ సీఎంగా మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చాలా కళ్ళుగన్నారు. 2014లో అనుకున్నారు కాలేదు. 2019లో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వేరే చోటకి వెళ్ళిపోయారు. చాలా మంది ఆయన ఎగతాళి చేశారు. అయినా సరే పట్టిన పట్టు వినవకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, వ్యూహం మాకు వదిలేసేయండి, మీరు నా వెంట నడవండి అన్నారు. ఖచ్చితంగా ఆయనతో పాటు నడిచినందుకు లీగల్ టీమ్ గా మేము జన సైనికులు వీర మహిళలందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది మా అందరికీ హర్షించే రోజు, ఆనందించే రోజు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మధుర క్షణాల కోసం మేమంతా వెయిట్ చేశాము. ఆ కళ నెరవేరింది. అలాగే వారి రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని ఆయన చాలా బాధ్యతగా భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పి బలంగా నమ్ముతూ జై జనసేన.